హలో ఎవ్రీవన్, మీకు ఈరోజు ఒక వెరైటీ రెసిపీ చూపిస్తాను. ఏంటంటే నెయ్యి పిండి అండి. నెయ్యి పిండికి కావాల్సిన పదార్థాలు నెయ్యి, రాగి పిండి ఒక కప్పు, బెల్లం ఇలా ఉండాలి, బెల్లం ముంటలుగా, 4 యాలక్కాయలు, లవంగాలు 4, తమలపాకు కాడలు 4 అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాను, అది వేడవ్వాలి. ఇప్పుడు కడాయి వేడెక్కిందండి. ముందుగా మనం తీసుకున్నాం కదా, అందులోకి నెయ్యి వేసుకుంటాము. నాలుగు స్పూన్ల నెయ్యి తీసుకున్నాను నేను. నెయ్యి వేడి కావాలి. చూడండి, నెయ్యి వేడి అయిపోయింది. ఇప్పుడు అందులోకి ముందుగా లవంగాలు తీసుకుంటాం. మంట తగ్గించాలి, తక్కువ మంట పెట్టుకుని రాగి పిండి తీసుకున్నాం కదా, అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలియబెట్టుకోవాలి. ఇలా కలిపెట్టుకున్నాం కదా, ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం తురుముకోకూడదు, ఇలాగ గడ్డగా ఉండాలి. అలా ఉంటే అక్కడక్కడ నోటికి దొరుకుతూ ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు బెల్లంతో పాటు కలియబెట్టాలి. ఇలా కలియబెట్టుకోవాలండి. ఇప్పుడు యాలక్కాయల పొడి, తమలపాకు కాడలు వేసుకోవాలి. తమలపాకు కాడలు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి, ఇలా కలయబెట్టాలి. చూడండి, ఇలా ప్రిపేర్ అయింది నెయ్యి పిండి. రాగి పిండి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, పిల్లలకు చాలా మంచిది, హెల్తీ రెసిపీ అండి ఇది. చూసారా, అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకుంటాం. చూడండి, కొంతసేపు ఆరాలి. ఆరబెట్టుకుంటున్నాను. మా పాప రెడీగా ఉంది తినడానికి, వెయిట్ చేస్తూ ఉంది ఎలా ఉంది అని. మంచి టేస్టీ రెసిపీ అండి ఇది, పిల్లలకు చాలా మంచిది, రాగి పిండి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మా పాప రెడీగా ఉంది తినడానికి, చల్లగా ఆరిపోయింది. ఒక కప్పులో తీసుకుని టేస్ట్ చేస్తుంది ఇప్పుడు. ఎలా ఉంది మా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా బాబు కూడా వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు తినాలి అని.